श्री महागणाधिपतये नमः श्री मात्रे नमः मन दैव यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। लक्ष्मी कटाक्षं कलगालंटे प्रतिरोजू लक्ष्मीदेवी ए विधंगा पूजिंचालो ई वीडियोलो मनं तेलुसुकुंदां। लक्ष्मी कटाक्षं कलगालंटे प्रतिरोजू लक्ष्मीदेवी पूजिंचेटप्पुडु लक्ष्मीदेवी की इष्टमैन पुष्पालतो लक्ष्मीदेवी की पूज चेयालि। लक्ष्मीदेवी की मल्लेपूलन्ना जाजिपूलन्ना गुलाबीपूलन्ना चाला इष्टं। अंदुके कालानि बट्टि ऋतुवुलनु बट्टि ప్రతిరోజు కూడా మల్లెపూలతో గాని జాజిపూలతో గాని గులాబీపూలతో గాని లక్ష్మీదేవికి పూజ చేయండి। అలా చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది। అలాగే లక్ష్మీదేవికి కుంకుమ పూజ అంటే కూడా చాలా ఇష్టం। ఈ కుంకుమలో కూడా చాలా రకాలు ఉంటాయి। వాటిలో చంద్ర అని ప్రత్యేకమైన కుంకుమ ఉంటుంది। దీన్ని కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అంటారు। కుంకుమ పువ్వు ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లో ఉన్న కుంకుమను చంద్ర అంటారు। ఈ చంద్ర అనే కుంకుమతో లక్ష్మీదేవికి అర్చన చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది। శుక్రవారం పూట చంద్రతో లక్ష్మీదేవి ఫోటోకు పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది। అలాగే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఎవరైనా సరే శుక్రవారం పూట ఈశాన్యంలో లక్ష్మీదేవి ఫోటో పెట్టి అక్కడ కొబ్బరి నూనె దీపం పెట్టి లక్ష్మీదేవికి కొబ్బరి పంచదార నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం వల్ల ఇంట్లో శుభ కార్యక్రమాలన్నీ తొందరగా పూర్తవుతాయి। ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగట్లేదు అని బాధపడే వాళ్ళు శుభ కార్యక్రమాలు తొందరగా జరగాలంటే ఈశాన్యంలో లక్ష్మీదేవి ఫోటో శుక్రవారం పెట్టాలి, కొబ్బరి నూనె దీపం పెట్టాలి, కొబ్బరి పంచదార నైవేద్యంగా సమర్పించాలి। అప్పుడు శుభ కార్యక్రమాలన్నీ తొందరగా పూర్తవుతాయి। అలాగే దీపారాధన కుందుల్లో కూడా ఏనుగు ఆకారంలో ఉన్న దీపారాధన కుందులు ఉంటాయి, ఎలిఫెంట్ దీపపు కుందులు అంటారు। మీకు బయట పూజా సామాగ్రి షాపుల్లో లభిస్తాయి। ఆ ఎలిఫెంట్ దీపపు కుందుల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాలు పెట్టండి। ఏనుగులు ఇలా తొండమెత్తున్న దీపాలు దొరుకుతాయి। ఆ దీపాల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపం పెడితే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది। అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఓం శ్రీం ఓం శ్రీం ఈ చిన్న మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి। ఓం శ్రీం ఓం శ్రీం ఈ మంత్రం 21 సార్లు చదువుకుంటే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది। అలాగే లక్ష్మీదేవికి ప్రియమైన గంధం కూడా ఒకటి ఉంది, దాన్ని అంగార గంధము అనే పేరుతో పిలుస్తారు। అరటి పండు పద్మ పుష్పాలు వీటన్నిటితో తయారు చేస్తారు। ఈ పద్మ పుష్పాలు బాగా ఎండబెట్టి అరటి పండు పద్మ పుష్పాలు కలిపి ప్రత్యేకంగా గంధం చేస్తారు, దాన్ని అంగార గంధం అంటారు। ఈ అంగార గంధంతో లక్ష్మీదేవి ఫోటోకు కానీ విగ్రహానికి కానీ బొట్లు పెడితే లక్ష్మీ కటాక్షం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు। అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎవరైనా రోజు కూడా మంత్రం చదువుకోవడంతో పాటుగా ఒక శ్లోకం చదువుకోవాలి। ఆ శ్లోకం ఏంటంటే విష్ణుపత్నీం ప్రసన్నాక్షిం నారాయణ సమాశ్రితం దారిద్ర్య ధ్వంసినీం దేవీం సర్వోపద్రవ వారిణీం। ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్లోకం। ఈ శ్లోకం చదువుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది। లక్ష్మీదేవి పూలల్లో ఉంటుంది, పాలల్లో ఉంటుంది, పండ్లల్లో ఉంటుంది, పండ్లు కుళ్ళిపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది। అందుకే ఇంట్లో ఎప్పుడు పండ్లు కుళ్ళిపోకూడదు। తేనెలో లక్ష్మీదేవి ఉంటుంది, మారేడు దళంలో లక్ష్మీదేవి ఉంటుంది, ఉసిరికాయలో లక్ష్మీదేవి ఉంటుంది, కాబట్టి తేనె లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది। మారేడు దళం మీద గంధం రాసి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది। ఇలా లక్ష్మీదేవిని పూజించండి, లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలకండి। సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి। ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్।